हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु नेनु फुल डे व्लॉग चेद्दामनि चेप्पि स्टार्ट चेसानु वीडियोनी, कानी फुल डे व्लॉग अयिते चेयलेकपोयानु। इक मुंदु मुंदु वच्चे वीडियोस लो कंपल्सरी फुल डे व्लॉग्स कूडा चेयडानिकि ट्राई चेस्तानु। इदि फेब 14th चेसिन व्लॉग अन्नमाट, अंटे वैलेंटाइन्स डे रोज चेसिन व्लॉग। संडे रावटं वल्ल मार्निंग लेगवटमे लेट गा लेचामन्नमाट। ऑब्वियसली लेचिन वेंटने फस्ट పాప కోసమైనా సరే బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీగా చేయాలి కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. నా దగ్గర ఈ పాస్తా ప్యాకెట్ ఉంది, సో ఫస్ట్ పాస్తా చేద్దాం అనుకుంటున్నాను. పాస్తా ఆబ్వియస్లీ అందరూ ఇష్టంగానే తింటారు కాబట్టి నేను పాస్తా చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీ అన్నమాట, రెడీమేడ్ టైప్లో ఉంటుంది ఆ పాస్తా ప్యాకెట్. ఎలా అంటే మన మ్యాగీ ప్యాకెట్ టైప్లో మసాలా ప్యాకెట్ అన్నీ, అలాగే పాస్తా వైట్ సాస్ పౌడర్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈజీగా చేసేసుకోవచ్చు. దీంట్లో నార్మల్లీ చికెన్ కూడా యాడ్ చేయాలి అని ఉంది, కానీ నేనైతే చికెన్ యాడ్ చేయను. సింపుల్గా ఓన్లీ సింపుల్గా ఆనియన్స్ ఒకటే యాడ్ చేస్తాను. ఒకసారి చూపిస్తాను ఎలా చేస్తానో కూడా. సింపుల్గా జస్ట్ పాండి పెట్టేసుకోవటం, ఫ్లేమ్ ఆన్ చేసుకోవటం, ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేస్తాను. కంప్లీట్ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఆనియన్స్ మళ్ళీ పాస్తాలో కూడా బాయిల్ అవుతాయి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోసేసుకుంటాము. 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తాను. 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి దాంట్లో ప్యాకెట్లో వచ్చిన పాస్తా, ఫుల్ పాస్తా వేసేస్తాను. ఫుల్ పాస్తా, దాంట్లో వచ్చిన వైట్ పౌడర్. ఇది ఎలా ఉంటుందంటే చేసిన తర్వాత చూస్తే వైట్ సాస్ పాస్తా ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. మనం దీని మీద చీజ్ వేసుకుంటే వైట్ సాస్ పాస్తా, సేమ్ వైట్ సాస్ పాస్తా ఎలా వస్తుంది అలాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ఈజీగా అయిపోతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. అది పౌడర్ కూడా వేసేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసిన తర్వాత దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట. ఐ మీన్ పాస్తా కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడకనిచ్చిన తర్వాత దాని మీద చీజ్ వేసేసుకొని ఆ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కాసేపు వెయిట్ చేసేసి, ఆ చీజ్ మెల్ట్ అవ్వాలి కదా, ఆ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు మూత లిడ్ పెట్టేసి కాసేపు వెయిట్ చేయాలన్నమాట. ఆ కాసేపు వెయిట్ చేసిన తర్వాత మనం సర్వ్ చేసేసుకొని తినేయటమే. ఎమ్మీ టేస్టీ పాస్తా, సూపర్గా ఉంది. ఈ పాస్తాతో పాటు కొన్ని ఫ్రూట్స్. ఇది మా బ్రేక్ఫాస్ట్, సూపర్ డిలీషియస్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ వాలెంటైన్స్ టు ఆల్. హ్యాపీ వాలెంటైన్స్ డే. బై బై. మేము పార్క్కి వెళ్తున్నాం. ఈరోజు మీకు పార్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. అండ్ బై ద బై, మేము ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకున్నాం. ఇది మా పార్క్ వెళ్ళే ఫుల్ వే చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. వేతో పాటు పార్క్ కూడా చూపిద్దామని వీడియో తీశాను, కానీ కంప్లీట్ పార్క్ అయితే వీడియో తీయలేను, ఎందుకంటే ఈరోజు సండే కదా, ఫుల్ అందులో సన్నీ డే కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు, వాళ్ళందరినీ వీడియో తీయకూడదు కాబట్టి నేనైతే వాళ్ళందరినీ అయితే వీడియో తీయట్లేదు, జస్ట్ కొంచెం మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈసారి పార్క్ వెళ్ళినప్పుడు, పార్కే ముందు డైలీ వెళ్తూ ఉంటాము ఎందుకంటే పక్కనే కాబట్టి, మా పాపను ఆడిపించడానికి డైలీ వెళ్తాం పార్క్కి. సో ఈసారి ఎవరూ లేనప్పుడు, వీక్ డేస్లో అంత ఎక్కువ మంది ఏమి ఉండరు, అప్పుడు నేను చూపిస్తాను కంప్లీట్ పార్క్. కానీ టైం పాస్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా పెద్ద పార్క్ అన్నమాట. సో ఆ పార్క్ మొత్తం ఒకసారి నేను చూపిస్తాను. మా పాప అయితే డైలీ 1 అవర్ కంపల్సరీగా ఆడుతుంది. ఎంతసేపు ఇంట్లో అని ఉంటుంది చెప్పండి, ఇంట్లో ఒక్కతే ఎక్కువసేపు ఉండడానికి బోర్ కొడుతుంది కదా. తనైనా నేను ఇంట్లో ఎక్కువసేపు కంట్రోల్ చేయలేను కాబట్టి 1 అవర్ పార్క్కి తీసుకెళ్తాను. ఈరోజు నేను మీకు కూడా చూపిస్తాను పార్క్. కాకపోతే పాప ఆడుకునే ప్లేస్ అవన్నీ అయితే చూపించలేను, అక్కడ చాలామంది అంటే చాలామంది జనాలు ఉన్నారు. సో నేను వాళ్ళందరినీ అయితే షూట్ చేయలేదు, ఓన్లీ కొంచెం వరకే తీశాను, ఆ కొంచెం మాత్రం చూపిస్తాను. ఇదంతా ఏంటంటే పార్క్ చాలా దగ్గరగానే ఉంటుంది, మా ఇంట్లో బాల్కనీలో నుంచి చూసినా సరే పార్క్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట, అంటే మా ఇంటి పక్కనే పార్క్. సో ఇది మొత్తం మా వెళ్ళే దారి అన్నమాట, పార్క్ వెళ్ళే దారి. చాలా గ్రీన్గా చాలా బాగుంది కదా, ఓన్లీ గ్రీన్ కాకుండా చాలా కలర్స్ కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు చూస్తున్నాను, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నట్టు ఉన్నాయి.
सो इदी पार्क मोत्तम इदी आफ पार्क मात्रमे आफ मोत्तम पिल्लल आडुकुंडेवि अवन्नी उंटाई नेनु अदंता चूपिंचट्लेदु इप्पुडु पिल्लल अन्नारनि चेप्पानु कदा सो ईसारि वच्चिनप्पुडु चूपिस्तानु अलागे मीकु एलांटि वीडियोस अयिते बागा इंट्रेस्टिंग उंटायो అవి నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అలాగే జపాన్లో ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తే మీకు చూపిస్తే బాగుంటుందో అవి కూడా కొంచెం చెప్పండి. నేను అవి విజిట్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. డెఫినెట్గా మీకు నచ్చిన వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఇప్పుడు పార్క్ నుండి ఫస్ట్ నేనే ఇంటికి వచ్చేసాను అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఒక స్మాల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఈరోజు ఫిబ్రవరి 14 కదా, సో అందుకోసం నేను మా హస్బెండ్కి చిన్న స్మాల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇది మా సెకండ్ వ్యాలంటైన్స్ డే అని చెప్పచ్చు. మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయినా సరే మధ్యలో ఒక 2 ఇయర్స్ మేము వ్యాలంటైన్స్ డే రోజు ఒక దగ్గర ఉండలేకపోయాము. మా పాప డెలివరీ అప్పుడు, మా పాప నేను ప్రెగ్నెంట్గా ఉండటం, అలా మధ్యలో ఒక 2 ఇయర్స్ అలా వ్యాలంటైన్స్ డే చేసుకోలేదు. ఫస్ట్ వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ వ్యాలంటైన్స్ డేకి నేను ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. పెద్దదేం కాదు, చిన్నది. జనరల్లీ ఫస్ట్ నేను క్యాండిలైట్ డిన్నర్ అని అనుకున్నాను అనమాట. దానికోసమే క్యాండిల్స్ తీసుకొచ్చాను. కానీ ఫ్రెండ్స్ అందరు వచ్చారు, డిన్నర్కి బయటకు వెళ్దాం అనేసరికి ఓకే ఫైన్, డిన్నర్ ఎలాగో అరేంజ్ చేయలేకపోయాను, అట్లీస్ట్ ఇలా అయినా ఒక చిన్న స్మాల్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అప్పటికప్పుడు అనుకున్నది ఇది. సో ఆల్రెడీ క్యాండిల్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ గిఫ్ట్ తీసుకొచ్చాను. సో దాంతో ఇలా చిన్నగా ప్లాన్ చేద్దామని ప్లాన్ చేశాను. ఏం పెద్ద సర్ప్రైజ్ అయితే ఏం కాదు, జస్ట్ చాలా చిన్నది, మీకు చూపిస్తాను. జస్ట్ క్యాండిల్స్తో మామూలుగా టేబుల్ ఉంది మా ఇంట్లో, డైనింగ్ టేబుల్ ఉంది, ఆ డైనింగ్ టేబుల్ మీద ఒక మ్యాట్ లాంటిది వేసేసి క్యాండిల్స్తో రాశానన్నమాట. ఏం రాశాను, ఎలా రాశాను, లాస్ట్కి ఎలా డెకరేట్ చేశాను అనేది లాస్ట్లో మీకు చూపిస్తాను. అలాగే ఫ్లవర్స్ కూడా తెచ్చానమాట. రెడ్ రోజెస్ కోసం వెతికాను, కానీ రెడ్ రోజెస్ దొరకలేదన్నమాట. సో అందుకని దొరికిన రోజెస్ తీసుకున్నాను. ఇవి బొకేలో వచ్చాయి 3 రోజెస్. కాకపోతే నాకు ఆ బొకే ఆ కవర్ అదంతా నచ్చలేదన్నమాట. సో ఆ బొకే కవర్ తీసేసి ఆ రోజెస్ వరకు ఒక రోజెస్ విత్ చిన్ని చిన్ని వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి దాంట్లో, ఆ వైట్ ఫ్లవర్స్ వరకు విడిగా పెట్టుకున్నాను అన్నమాట. చాలా బాగున్నాయి, కానీ రోజెస్ మాత్రం బొకేలో కంటే విడిగా చాలా బాగున్నాయి. ఇది నేను ఫైనల్ అవుట్పుట్. కాకపోతే అంత సూపర్గా అయితే ఏం రాలేదు. ఓకే ఫైన్, నాకు వచ్చినట్టు నేనైతే చేశాను. ఇప్పుడు మీకు మొత్తం కంప్లీట్ అవుట్పుట్ అనేది చూపిస్తాను. వీటన్నిటినీ క్యాండిల్స్ ఆన్ చేసిన తర్వాత లైట్ ఆఫ్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి రోజెస్ ఎంత బాగున్నాయో కదా, నాకు రోజెస్ అయితే చాలా నచ్చాయి. ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్, ఒక చిన్న గిఫ్ట్. ఇది లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించిన తర్వాత అవుట్పుట్ అన్నమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చారు, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు, మేము మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అన్నమాట. ఆ ఫ్లవర్స్ని వెనక హైడ్ చేసి ఇద్దామని ఆగాను. తను వచ్చేదాకా వెయిట్ చేశానమాట. తను మాట్లాడిన అంతా కూడా వీడియో తీశాను, కానీ మాట్లాడలాగే పెడదామని. కానీ నేను మొబైల్ దూరంగా పెట్టేసరికి చాలా చిన్నగా వినిపించింది, సో అందుకోసం మాట్లాడిని తీసేశాను. నేను ఇక్కడ కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది మొత్తం తను నిజంగా చాలా షాక్ అయ్యాడు, చాలా సర్ప్రైజింగ్గా ఉందన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తను సర్ప్రైజ్ అయ్యాను అని చెప్పేసరికి. చూస్తున్నాడు అన్నమాట, ఇంకా షాక్లోనే ఉన్నాడు, చూస్తున్నాడు. అంతా ఇలా ప్లాన్ చేస్తానని తనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. తనకి తెలుసు నేను ఏదో ఒకటి చిన్నగా ప్లాన్ చేస్తానని, కానీ ఇలా ప్లాన్ చేస్తానైతే తను అసలు అనుకోలేదన్నమాట. చాలా సర్ప్రైజ్ అయ్యాడు, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఇంకా నేను ప్లాన్ చేసింది క్యాండిల్ లైట్ డిన్నర్, కాబట్టి క్యాండిల్ లైట్ డిన్నర్ ఈరోజు, ఐ మీన్ నాకు ఈరోజు మీరు వీడియో చూస్తున్న టైంలో నేను క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా ఒకవేళ క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే అరేంజ్ చేస్తే నేను ఈ వీడియో కూడా కంపల్సరిగా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ క్యాండిల్స్ తెచ్చిందే క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం కదా. నాకు క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే చాలా ఇష్టం, అందుకోసం నేను ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ ఈరోజు అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని కూడా వీడియో తీసి చూపిస్తాను.
అండ్ తను గిఫ్ట్ కన్నా ఎక్కువ నేను గిఫ్ట్లో గిఫ్ట్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ మీద ఆ బాక్స్ లోపల కొన్ని స్టిక్కర్స్ అంటించేసి కొన్ని రాశాను అన్నమాట ఆ రాసిన వాటికి చాలా నచ్చాయని చెప్పాడు కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా అవి చాలా మనసుని టచ్ చేస్తాయి అలాంటివి చాలా నచ్చాయి అని చెప్పారనమాట సో ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ ఫర్ దట్ ఇంకా ఇంకా గిఫ్ట్ ఏమీ పెద్ద కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఏం కాదు జనరల్ నార్మల్ డైలీ యూజ్ గిఫ్టే ఏంటి అనుకుంటున్నారా వెయిట్ చేయండి అది కూడా తనే తీసి చూపిస్తాడు అదిగో బెల్ట్ అన్నమాట ఎవ్రీవన్ ఓకే బాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్ చెప్తాం Bye bye. Bye bye. Bye bye. Thank you for watching video. Please like, subscribe and share with your friends. Thank you for watching my video. Normally night dinner kuda video tiddam anukuntunnanu. Kaani bayatiki velthunnam kada so అందరూ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అందులో నాకు కూడా ఫస్ట్ టైం కదా వీడియోస్ తీయటం బయట నాకు అంత ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ప్రెజెంట్ ఈ రోజుకి అయితే బయటకు వీడియో తీయట్లేదు ఈసారి ఎప్పుడైనా డిన్నర్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వీడియో తీస్తాను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ వెయిట్ వెయిట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్.